हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल दिव्यास टेस्टी किचन। मरी टेस्टी रेसिपीज कोसम मा चैनल सब्सक्राइब चेंडी, अलागे ये रेसिपी नच्चिनट्लयिते लाइक चेंडी। Hey there, subscribe to my channel and also press this bell icon। इवारी टेस्टी रेसिपीज लो नेन मीकु एग मसाला करी एला चेयालो चूपिस्तानंडी। चाला टेस्टीगा एंड यम्मीगा उंटुंदंडी, ओकसारी ट्राई चेसि चूडंडी। तैयारी विधान मुंदुगा एग्स नी वाटर पोसुकोनी कोद्दिगा साल्ट वेसुकोनी बॉइल चेसु। 2 मीडियम साइज आनियन्स, 3 टू 4 पच्चिमिर्ची, अलागे 4 मीडियम साइज टमाटोस कट चेसि पक्कन पेट्टुको। इप्पुडु मसालाकि कावाल्सिन इंग्रीडियंट्स अंडि 8 टू 10 काजुलु, 4 स्लाइस्ड एंडु कोब्बर, 1 स्पून గసగసాలు, ఇక ఉడకబెట్టుకున్న గుడ్లు పొట్టు తీసి పెట్టుకోండి। ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఒక 4 టు 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం వేసుకోండి। వేసి ఒక్కసారి కలుపుకొని దానిలో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి వేయించండి। ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించండి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, కింద అడుగంటుకోకుండా ఉంటుందండి। అలా కలపడం వల్ల మసాలా మొత్తం ఎగ్స్ కి అంటేలా వేయించుకోండి। ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్ కర్రీ మంచి టేస్ట్ అవుతుందండి। కలిపాక కాసేపు మూత పెట్టుకోండి, ఎగ్స్ కలర్ చేంజ్ అవుతుందండి। ఇప్పుడు మూత తీసా చూడండి, చూడండి మసాలా మొత్తం ఎగ్స్ కంటే ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి। చాలండి, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు। ఇప్పుడు అదే ఆయిల్ లో 4 టు 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం చిటపటలాడుతూ ఉండగా దానిలోనే 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క వేసుకోండి। అలాగే 3 లవంగాలు కూడా వేసుకోండి, అలాగే 2 ఇలాచీలు, 2 బగారా ఆకులు ముక్కలుగా కట్ చేసి వేయండి। అలాగే బగారా పువ్వు కూడా వేయండి, కొద్దిగా మార్కెట్ లో దొరుకుతుందండి, ఒకసారి కలుపుకోండి। ఇప్పుడు దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి। వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిండి వాటిని, దాని వల్ల మంచి టేస్ట్ వస్తుంది। అలాగే నేను ఆనియన్స్ ని పేస్ట్ లాగా చేసుకొని వేస్తున్నానండి। ఇందులో గ్రేవీ థిక్గా కావడానికి ఇలా చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి। మొత్తం ఒకసారి కలుపుకొని వేసుకున్నాక కొద్దిగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి, కింద అడుగంటుకోదు। దాని వల్ల ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక్కసారి మొత్తం కలుపుకోండి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసుకోండి, అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోండి। కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి। వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి, మసాలా మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోండి। అడుగంటుకోనివ్వకుండా కలుపుతూ ఉండండి। ఇలా కలిపాక ఇప్పుడు దీనిలో టమాటో ప్యూరీ వేయండి। నేను టమాటోని పేస్ట్ లాగా చేసుకొని వేస్తున్నానండి, గ్రేవీ థిక్ కోసం। మొత్తం కలుపుకోండి, ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని పెట్టుకోండి। టమాటో పచ్చదనం అనేది పోతుంది, కొంచెం నూనె పైకి తేలేంత వరకు పెట్టుకోండి। చూడండి మొత్తం దగ్గరికి అయ్యింది, అలాగే కొంచెం ఆయిల్ కూడా పైకి తేలుతుంది। సో ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోండి। ఇది కాజు, గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ అండి। ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి, కలుపుకొని మూత పెట్టుకొని పెట్టుకోండి।
దీని వల్ల గ్రేవీ టేస్టే చేంజ్ అయిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చూడండి ఆయిల్ కూడా కొంచెం పైకి తేలిందండి. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. పోసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పెట్టుకోండి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇలా కొంచెం నూనె పైకి తేలితే చాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. జనరల్గా ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకుంటారు కానీ నార్మల్గా టమాటో ఆనియన్స్ వేసే చేసుకుంటారు. కానీ ఈ కర్రీలో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది అండ్ గ్రేవీ థిక్గా కూడా వస్తుంది. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకొని దీనిలో కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పెట్టుకోండి. ఇవ్వడం వల్ల ఆ కరివేపాకు అండ్ కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి తగిలి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకోండి. చూడండి చూడండి ఇలా నూనె కంప్లీట్గా పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే, ఎంతో టేస్టీగా అండ్ థిక్ గ్రేవీతో ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి చెప్పండి.